రాష్ట్రంలో కరోనా మహమ్మారి మరోసారి బుసలు కొడుతోంది గత వారం రోజుల్లోనే కేసుల సంఖ్య ఐదింతలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది కోవిడ్ బాధితులు క్రమంగా ఎక్కువవుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్త చర్యలను ముమ్మరం చేసింది గత రెండు దశల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి పరిస్థితి ఎదురైన అధిగమించేలా ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏర్పాట్లు చేస్తోంది ఏడు నెలల పాటు స్థిరంగా నమోదవుతున్న కోవిడ్ కేసులు మళ్లీ పడగ విప్పాయి రాష్ట్రంలో గత వారం రోజుల్లో వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఐదు రేట్లు కావడం ఆందోళన కలిగిస్తోంది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఎనబై నాలుగు శాతం పాజిటివ్ లు జీహెచ్ఎంసీ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లోనే నమోదవుతున్నాయి అలాగే వారం క్రితం సున్నా పాయింట్ ఏడు మూడు శాతం ఉన్న పాజిటివిటీ రేటు కూడా ఐదింతలకు పైగా పెరగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ గురించి అందరూ భయపడుతున్న మన దగ్గర ఇంకా డెల్టా వేరియంట్ ముప్పు పూర్తిగా తొలగిపోలేదని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు డెల్టాలో వ్యాధి లక్షణాలు మూడు రోజుల్లోనే పెరిగిపోతాయని ఎవరికి వారు తీవ్రతను గమనించుకోవాలని సూచించారు ప్రస్తుత పరిణామాలు నిపుణుల సూచనల మేరకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకునేలా ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో అదనపు పడకలను సన్నద్దం చేస్తోంది రెండో దశలో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా ఇప్పుడు ప్రతి జిల్లా ఆసుపత్రిలోనూ స్వీయ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ను నెలకొల్పడంతో పాటు కోవిడ్ నిర్ధారణ కిట్లను సమకూర్చుకోవడం కరోనా పరీక్ష కేంద్రాలను పెంచడంపై దృష్టి పెట్టింది ఔషధాల నిల్వలపై లెక్కలు తీస్తోంది ప్రజలంతా మాస్కులు ధరించడం భౌతిక దూరం వంటి కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించారు ని లేకపోతే రానున్న రోజుల్లో మరింత గడ్డుకాలాన్ని ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు